బీఆర్ఎస్ పార్టీ బ్రహ్మాండంగా పనిచేస్తాం కాబట్టి ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. రాజకీయాలు ఎప్పుడు నడుతూనే ఉంటాయి, రాజకీయాలు ఒక పక్క జరుగుతూనే ఉంటాయి, కానీ ఈ పని కూడా ఒక పక్కన చేస్తూనే ఉంటాం, దీన్ని వదిలిపెట్టే ప్రశ్న లేదు. కాబట్టి ఎట్టి పరిస్థితులలో ప్రభుత్వాన్ని నిద్రపోనీయం, మేము నిద్రపోం, మీ పక్షాన ఉంటాం. కాబట్టి దయచేసి రైతు సోదరులకు నా విజ్ఞప్తి, అందరం కలిసి యుద్ధం చేద్దాం. మీరు రెడీగా ఉండండి, సిద్ధంగా ఉండండి. ఎక్కడికక్కడ ప్రజాస్వామ్య పద్ధతిలో మనకు హక్కుంది కాబట్టి ఫైట్ చేద్దాం, యుద్ధం చేద్దాం. వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేసేదాకా, ప్రతి ఒక్క వాగ్దానం అమలు చేసేదాకా వెంటబడి తరిమి చేయించుదాం, లేకపోతే గద్దె దిగువని చెప్పుదాం చేత కాకపోతే. ఆ విధంగా ముందుకు పోరాడదాం, మన హక్కులు సాధించుకుందాం. కానీ మీరు మాత్రం ఆత్మస్థైర్యం కోల్పోయి ఎటువంటి పరిస్థితులలో దయచేసి ఆత్మహత్యలు చేసుకోవద్దు, నిరాశకు గురి కావద్దు, ధైర్యంగా ఉండండి. మీ పక్షాన బీఆర్ఎస్ ఉంది, కేసీఆర్ ఉన్నాడు, ఇవ్వలేమి ఆగం కాలేదు. కాబట్టి ముందుకు పోదాం, పోరాటం చేద్దాం, ఆ రకంగా ముందుకు పోదామని తెలియజేస్తా ఉన్నా. నో క్వశ్చన్స్ టుడే, నో పాలిటిక్స్ టుడే. నేను తేలే 4,000 తెచ్చిన నేను. ఇనవా బాబు, బీ పేషెంట్ మిస్టర్ రాహుల్. నేను శాంక్షన్ చేయించింది 4,000 మెగావాట్ల థర్మల్ స్టేషన్. దాంట్లో వాళ్ళు ఏమన్నారంటే 1,600 మెగావాట్లు ఇమీడియట్ చేసిస్తాం, మీరు మాకు కావాల్సిన సదుపాయాలు ఇవ్వమన్నారు. అప్పుడు నేను ముఖ్యమంత్రిగానే దానికి వాటర్ అలకేట్ చేసినాం, ఎల్లంపల్లి బ్యారేజ్ నుంచి భూమి అలాట్ చేసినాం, వాళ్ళు అడిగిన పర్మిషన్లను ఇచ్చినాం, మొదలు పెట్టినారు. 2 ఏళ్ళు ఆలస్యమైంది, అయినా 1,600 మెగావాట్స్ వచ్చింది, యాడ్ అయింది. దీని బట్ ఇస్ యువర్ క్వశ్చన్. ఏ బాబు, బయట బయటకో. ఇవాళ చేసుకోవాలి ఇప్పుడు పీపీఏ, మరి చేయాలి కదా. అది దానికి నన్ను అడతావు క్వశ్చన్, దానికి నన్ను అడతావా అంటున్నా నేనేది. మా హయాంలో కమిషన్ కాలే మిస్టర్ రాహుల్, మాజీ పవర్ మినిస్టర్ నా పక్కనే ఉన్నారు, నేను పూర్తి సమాచారం మాట్లాడుతున్నా. దాన్ని ఏమంటారంటే సిఓడి చేయడం అంటాడు, కమర్షియల్ ఆపరేషన్ స్టార్ట్ చేయడం. మా టైంలో కాలే, మొన్న కదా ప్రధానమంత్రి వచ్చి కంప్లీట్ ఫైనల్ అయిన తర్వాత మొన్న నేషన్కి అంకితం చేసిండు ఆయన. ఇప్పుడు ఎవరు చేయాలి పీపీఏ, చేయాలి కదా, దానికి నన్ను కూర్చొని అడతావా? మీరు అందరూ వినాలా, మేము డిమాండ్, వాళ్ళు ఇచ్చింది మాకు, మేము ఉన్నప్పుడే ఇచ్చిందండి. గవర్నమెంట్ ఇస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్, మీరు సిఓడి చేయండి, స్టార్ట్ చేయండి, మేము చేస్తామని చెప్పినాం. ఇయ్యేలా కాదు కదా, మీకు ఇంకోటి తెలుసుకోవాలి, మీరు తెలివక మాట్లాడుతున్నారు. మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మేము పీపీఏ చేస్తున్నాం కదా, వాళ్ళు జనరేషన్ పని స్టార్ట్ చేసింది, వర్క్ బిగిన్ చేసింది. ఆ రోజు మేము పీపీఏ చేసినాం, దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ అగ్రిమెంట్. కొత్తగా చేయాల్సింది ఏముండదు. సిఓడి చేసిన తర్వాత మామూలుగా రొటీన్ నడిచిపోతుంది అంతే, అది మామూలు ఫార్మల్ లెటర్. ఎగ్జాక్ట్లీ, ఎందుకు చేయరని అంటున్నా నేను అనేది, ఎవరి అసమర్థత వల్ల ఎల్లంపల్లి డెడ్ స్టోరేజ్ ఎందుకు అయిద్దండి? అయిందా? 6% వర్షపాతం ఎక్కువైంది, రాసుకోండి మీరు. 6% ఎక్కువైందండి వర్షపాతం, సాధారణ వర్షపాతం కంటే 6% వర్షపాతం ఎక్కువ ఉంటుంది. ఇది నేను చెప్పేది కాదు, ఇండియన్ మెటర్నల్ వాతావరణ శాఖ వాళ్ళు చెప్పిన లెక్క ఇది. ఇట్స్ నాట్ మై రికార్డ్, వాట్ దే ఆర్ టెలింగ్ ఇది రాంగ్. నాగార్జున సాగర్లో ఇయ్యాల కూడా నేను చెప్తున్నా కదా, నేను ఈరోజు చెప్తున్నా కదా, ఎబో ఎండిడిఎల్ వాటర్ ఉంది. హైదరాబాద్కి ఎట్లా షార్టేజ్ వస్తుందండి? ఇక్కడ పడలేని వాడ కొట్టినరు, హైదరాబాద్ కూడా వాటర్ షార్టేజ్ వస్తుందని వాటర్ బిల్లులు పంపి మేము 20,000 లీటర్లు ఫ్రీ ఇచ్చిన దానికి కూడా ఇలా బిల్స్ పంపుతా ఉన్నారు సిగ్గు లేకుండా. ఈ రకమైన దరిద్రం కొట్టు వ్యవహారం చేసి ఇవన్నీ కూడా నేను ఏమంటున్నా అంటే, బ్రదర్ వాదోపవాదాలు వేరు, నాది ఒకటే రిక్వెస్ట్, ఎస్ఎల్బిసి కాకుండా చేసిందే మీరు కదనండి.